అందరికీ నమస్కారం ఆరోగ్యమే మహాభాగ్యం ఆయుర్వేదమే మహాభాగ్యం నేను మీ వెంకటేశ్వరుడిని పునర్జన ఆయుర్వేదం నుంచి మాట్లాడుతున్నాను ఈ వీడియోలో ఆయుర్వేదంతో క్యాన్సర్ వ్యాధి ఏ విధంగా వివరాల గురించి తెలుసుకుందాం ముమ్మాటికి క్యాన్సర్ వ్యాధి ఆయుర్వేద వైద్యంలోని రసాయన వైద్యంతో అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతుంది వ్యాధి లక్షణాలను బట్టి మూల వ్యాధిని గుర్తించి ఔషధాన్ని ఇవ్వడం ఆయుర్వేద వైద్యం యొక్క ప్రత్యేకత ఇందులో మూలికలతో చేసేదాన్ని మానుష్య వైద్యం అంటారు రసాయనాలతో చేసే వైద్యాన్ని రసవైద్యం లేదా దైవ వైద్యం అంటాము శాస్త్రాదులు కర్మ వైద్యాలను రాక్షస వైద్యం అంటారు మంత్రాలతో చేసే వైద్యాన్ని సిద్ధ వైద్యం అంటాం వీటిలో రసగంధకాలు పాషాణాలతో చేసే రసాయన వైద్యం చాలా విలువైనది ఇది ఇమ్యూనిటీ లెవెల్స్ కనిష్ట స్థాయికి చేరుకున్న సమయంలో కూడా రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది రసౌషధాలు ఔషధాలన్నిటిలోకి శ్రేష్టమైనవి అనేక మొండి రోగాలకు రసాయన వైద్యమే సరైన చికిత్సకు మూలము అని నిపుణులు చెబుతూ ఉంటారు అటువంటి మొండి వ్యాధుల్లో క్యాన్సర్ కూడా ఒకటి క్యాన్సర్ వ్యాధికి ఆయుర్వేద వైద్యం ఎలా పనిచేస్తుంది విషయం తెలుసుకునే ముందు అసలు క్యాన్సర్ క్యాన్సర్ గురించి గురించి సరైన అవగాహన ఉండాలి ప్రధానంగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే క్యాన్సర్ పలానా శరీర భాగాలకు మాత్రమే వస్తుందనేం లేదు దీనికంటూ ఒక నియమం ఉండదు శరీరంలో ఏ భాగంలోనైనా క్యాన్సర్ సోకుతుంది విడివిడిగా చెప్పుకుంటూ పోతే క్యాన్సర్లలో వందకు పైగా రకాలున్నాయి ఊపిరితిత్తుల క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ కిడ్నీ క్యాన్సర్ ప్రేగుకు సంబంధించిన క్యాన్సర్ గర్భాశయ క్యాన్సర్ నోటి క్యాన్సర్ గొంతు క్యాన్సర్ కాలేయ క్యాన్సర్ ఇంకా ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా రకాలే ఉన్నాయి కళ్ళకు గుండెకు కూడా క్యాన్సర్ సోకే ప్రమాదం ఉంది క్యాన్సర్ కణాలు శరీరంలోని ఏ భాగంలోనైనా వృద్ధి చెందే అవకాశం ఉంది క్యాన్సర్ వ్యాధిలో జ్ఞాపక శక్తిని కోల్పోయి ఇష్టానుసారముగా పెరిగి కణాలన్ని గడ్డగా ఏర్పడుతూ ఉంటాయి ఈ గడ్డలనే మనం ట్యూమర్స్ అంటుంటాం ఈ ట్యూమర్లు మళ్ళీ రెండు రకాలు మొదటిది బీ నైన్ ట్యూమర్స్ వీటికి క్యాన్సర్ కణాలు ఉండవు ఈ రకమైన ట్యూమర్ వలన ఎటువంటి ప్రమాదము ఉండదు ఈ గడ్డల వలన క్యాన్సర్ రాదు క్యాన్సర్ గడ్డ కాదు ఇది ఇవి చుట్టుపక్కల కణాలను ఎటువంటి హాని కూడా చేయవు ఇక రెండవది ప్రమాదకరమైనది మాలిగ్నైన్ ట్యూమర్స్ వీటినే మనం క్యాన్సర్ గడ్డలుగా పరిగణిస్తూ ఉంటాం ఇవి చాలా ప్రమాదకరం సాధారణ జీవ కణాలకు భిన్నంగా ఇవి వేగవంతంగా వ్యాప్తి చేస్తాయి ఇవి క్యాన్సర్ వృద్ధి చెందడం గల ప్రధాన కారణాలు అల్లోపతి ఈ విధానంలో అవసరాన్ని బట్టి సర్జరీ కీమో రేడియేషన్ థెరపీ చేసి ఈ గడ్డలను తొలగిస్తూ ఉంటారు గడ్డలు తొలగించడం వరకు అంతా బాగానే ఉంటుంది కానీ దుష్ప్రభావాల తీవ్రత ఎవరి ఊహకు అందడం కూడా కష్టమే పైగా ఈ ట్రీట్మెంట్లు కూడా అంతంత మాత్రంగానే ఫలితాన్ని ఇస్తున్నాయన్నది అందరికి తెలిసిన విషయమే కానీ ఆయుర్వేదంలో ఈ గడ్డలను తొలగించడానికి నిర్దిష్టమైన రసభస్మాలం సమ్మిళితమైన రసౌషాలు వాటి సహాయంతో గడ్డల్లోని క్యాన్సర్ కణాల విభజనను అడ్డుకట్ట వేయడం జరుగుతుంది రసాయన వైద్య విధానంలో క్యాన్సర్ వ్యాధిని తగ్గించడం ఒక ఎత్తు అయితే ఎటువంటి దుష్ప్రభావాలు రాకుండా అడ్డుకోవడం మొదట క్యాన్సర్ కణాల విభజనను అడ్డుకునే తర్వాత వాటిని నాశనం చేయడంలో ఆయుర్వేద వైద్యం అద్భుతంగా పనిచేస్తుంది రాను రాను ఆయుర్వేద వైద్యంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు ఈ రోజున చోటు చేసుకుంటూ ఉన్నాయి చాలా కాలం సుదీర్ఘ పరిశోధనల తర్వాత క్యాన్సర్ వ్యాధికి ఆయుర్వేదంలో చక్కటి పరిష్కారం లభిస్తుంది అనేది ఈ రోజున నమ్మకాలు కలిగినాయి అందుకు తగినట్లుగానే ఒక ప్రక్కన అల్లోపతి వైద్యం చేయించుకుంటూనే మరో ప్రక్కన ఆయుర్వేద వైద్యాన్ని కూడా ప్రయత్నించి చూస్తూ ఉన్నారు వ్యాధిగ్రస్తులు ఇలా ప్రయత్నిస్తున్న వారిలో అత్యధిక క్యాన్సర్ పేషెంట్లు సత్ఫలితాలను కూడా సాధిస్తూ ఉన్నారు ఇది క్యాన్సర్ నివారణలో ఆయుర్వేద వైద్యం యొక్క ప్రముఖమైన పాత్ర తెలుసుకున్నారు కదండి మరొక మంచి సమాచారంతో మీ ముందుకు వస్తాను